చక్కగా చెట్లు కూడా నాటుతా ఉంటే చూడడానికి ఎంతో కనువింపుగా ఉంది ఈ కార్యక్రమం దేవుడు ఆశీర్వదిస్తే సుప్రీం కోర్టులో కేసులన్నీ కూడా ఈ రకంగా మీ అందరికీ కూడా కేసులు వేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు పేదలకు భూములు ఇచ్చేదానికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర రాజకీయాలు సాగుతూ ఉన్నాయి కోట్లల్లో కేసులు వేస్తా ఉన్నారు ఆ కేసులను అధిగమించడానికి ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టుకు పోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని అంటే ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అదే రోజున పేదలందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చి 30 లక్షల మందికి పేదలకు ఆ రోజు దేవుడి దయతో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆశిస్తా ఉన్నాను దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయిస్తాడు ప్రజలందరి దీవెనల వల్ల జరుగుతుంది అది అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా ఈరోజు దాదాపుగా 20 కోట్ల మొక్కలను ఈరోజు నాటేదానికి నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో 20 కోట్ల మొక్కలు నాటేదానికోసం ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి లేఅవుట్లో దాదాపుగా 17,000 లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలు ఉంటే 17,000 లేఅవుట్లు తయారవుతా ఉన్నాయి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద 1,48,00,000 ఇళ్ళుంటే మరో 30 లక్షల అంటే దాదాపుగా 20% ప్రజలకు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సాచ్యురేషన్ పద్ధతిలో ఇల్లు ఒకవేళ లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి తనిఖీ చేసి అర్హత ఉంది అని ఉంది ఉండి కూడా రాలేదు అని అంటే ఖచ్చితంగా మీకు 90 రోజుల లోపలనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి ఏకంగా గ్రామ సెక్రటేరియట్లలో డిస్ప్లే చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈ 17,000 లేఅవుట్లలో ప్రతి చోట కూడా రోడ్డు పక్కన స్థలంలోనూ ఇప్పుడు ఇక్కడ కామన్ ఏరియాలో ఈ లేఅవుట్లో ఉన్న కామన్ ఏరియాలో నేను కూడా ఇళ్ల పట్ట నేను కూడా చెట్టు కూడా నాటడం జరిగింది అందరూ కూడా గొప్పగా ఖచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి చెట్లుంటే ప్రకృతి బాగుంటుంది వర్షాలు బాగా పడతాయి చల్లదనం ఉంటుంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు అందరూ కూడా ఈ కార్యక్రమంలో గొప్పగా పాల్గొంచుకోవాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.